నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. శివశక్తులు ఏకమై కుమార సంభవం జరగాలని దేవతలు ఆకాంక్షించారు. లోక కళ్యాణం కోసం సుబ్రహ్మణ్యుడి ఆవిర్భావం జరిగింది. దేవసేనాధిపతిగా స్వామిగా సుబ్రహ్మణ్యుడు ఖ్యాతిగాంచాడు. అలాంటి షణ్ముఖుడు బాలసుబ్రహ్మణ్యుడిగా బాలదండాయుధపాణిగా గోచరమవుతున్న ఆలయం బెంగళూరు రాజాజీనగర్లో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుకిద్దాం. తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించిన కారణజన్ముడు, యోగ జ్ఞానానికి ఆద్యుడై వెలిగే కార్తికేయుడు, దేవసేనాధిపతిగా పూజలందుకునే కుజగ్రహ దోష నివారకుడు, శ్రీ బాల దండాయుధపాణిగా వర్ధిల్లుతోన్న కుమారస్వామి దేవస్థానం బెంగళూరు రాజాజీనగర్ శ్రీ బాల దండాయుధపాణి దేవాలయం. సుబ్రహ్మణ్య స్వరూపానికి ఆధ్యాత్మికంగానే కాదు, యోగశాస్త్ర పరంగా కూడా ఎంతో విశిష్టత ఉంది. కుండలినీ శక్తికి సంకేతం సుబ్రహ్మణ్యస్వామి. పంచకోశాలు జాగృతం కావడానికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు. శరవణుడి చేతిలోని ఆయుధాన్ని శూలాయుధంగా దండాయుధంగా చెబుతారు. ఈ ఆయుధం జ్ఞాన సంకేతం. జ్ఞానవాచకంగా భాసిల్లే దండాన్ని ధరించిన బాలసుబ్రహ్మణ్యం నెలకొన్న ఆలయం భవ్యానంద ప్రదాయకంగా అలరారుతోంది. భక్తులందరి మనోభీష్టాలను నెరవేర్చే దివ్య స్వరూపులు వివిధ దేవతాశక్తులు. అయితే సమస్త మనోభీష్టాలను ఏకోన్ముఖంగా సాకారం చేసే దైవశక్తి సుబ్రహ్మణ్యస్వామి. బ్రహ్మ విద్యా ప్రదాతగా సాధకులు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనకు విశేష ప్రాధాన్యమున్నది. ఉత్తర భారతదేశంలో కన్నా దక్షిణాదినే ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు గోచరమవుతాయి. తమిళనాట కన్నడనాట షణ్ముఖుణ్ణి కార్యసిద్ధి ప్రదాయకుడిగా పూజిస్తారు. సంకల్పకారక శక్తిగా సమస్త కార్యాలను సానుకూలం చేసే ధర్మకార్య నిర్మాణ ప్రవర్తకునిగా స్కంధుణ్ణి సంభావిస్తారు. ఆ సంవిధానంలో సాకారమైన దివ్య సన్నిధే బెంగళూరు రాజాజీనగర్లోని శ్రీ బాల దండాయుధపాణి దేవస్థానం. ఆహ్లాదం పరచుకున్న పరిసరాలతో, పటిష్టమైన కట్టడాలతో, ఆధ్యాత్మిక దివ్య ప్రభలతో ఈ ఆలయం అలరారుతోంది. రాతిస్తంభ సమన్వితమైన ఈ ఆలయాన్ని 1989 నిర్మించారు. ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ఈ ఆలయాన్ని వడివేల్ నయనార్ నిర్మింపజేశారు. పూర్తిస్థాయి రాతి కట్టడంగా ముఖమంటపాలు, స్తంభాలు, ఆలయ ప్రాకారాలు రాతితో తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటుంది. ఆలయ ముఖద్వారంపై శివకుటుంబ శిల్పాకృతులు పరివేష్టితమై ఉంటాయి. ఈ శివకుటుంబ శిల్ప సముదాయం పక్కనే శివపార్వతుల నుంచి దండాయుధాన్ని స్వీకరిస్తున్న బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహాకృతి నెలకొని ఉంది. ఆలయ ముఖమంటపంపై శివలీలా సంబంధిత శిల్పాకృతులు, సుబ్రహ్మణ్య వైభవాన్ని చాటే శిల్పాలు, శక్తితత్వాన్ని ఆవిష్కరించే శిల్పాలు భక్తులకు కనువిందు చేస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి నాణ్యమైన పటిష్టమైన భారీ రాళ్లను రప్పించి వాటిని ఇక్కడే శిల్పాలుగా, స్తంభాలుగా, ఆలయ శిఖరాలుగా మలచి ఓ అద్భుతమైన ఆలయ సముదాయానికి రూపకల్పన చేశారు. శివశక్తుల సమ్మేళనంగా శివాంశతో శక్తి అనుసంధానంతో ఆవిష్కారమైన దివ్యస్వరూపుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆ సుబ్రహ్మణ్యుడు అంటే మహాతేజ సంపన్నుడు. సమస్త దేవతల శక్తులు, తేజస్సులే కార్తికేయునిలో నిక్షిప్తమయ్యుంటాయి. శూలాయుధాన్ని ధరించి ముద్దుగారే మురిపాల ముగ్ధ మనోహరుడిగా బాలమురుగన్ భాసిల్లుతాడు. ఆ దివ్య తేజస్సు ఆవిష్కారానికి తగిన రీతిలో గర్భాలయంలో స్వామి విగ్రహం మహా సౌందర్యయుతంగా దర్శనమిస్తుంది. గాంగేయ వహ్ని గర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకఘ్నం గురుమ చలమతిం కార్తికేయం షడాననం సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి. ఈ స్తోత్రం సుబ్రహ్మణ్య అనుగ్రహకారక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని
పార్వతీదేవి భక్తులకు సూచించింది. అమ్మ గౌరమ్మ ముద్దుల తనయుడిగా, అయ్య శివయ్య గారాల బిడ్డడుగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాడు స్వామి. స్వామి వైభవానికి దివ్య ఆకర్షణకు తగిన రీతిలో గర్భాలయంలో శూలాయుధాన్ని చేతపట్టి ధర్మరక్షణా దీక్షాపరుడిగా, దుష్టశక్తుల పీచమణిచే ఆపద్బాంధవుడిగా స్వామి దర్శనమిస్తున్నాడు. రజత శూలాయుధం, రజత కిరీటం, మకరతోరణ యుక్తంగా జీవకళ తొణికిసలాడే వదనారవిందంతో కాంతులు విరజిమ్మే విగ్రహాకృతిగా దండాయుధపాణి దివ్యప్రభా భాసితంగా శోభిల్లుతాడు. బ్రహ్మాది దేవానాం ప్రణవార్ధో దేశకః అనే బిరుదు సుబ్రహ్మణ్య స్వామి సొంతం. బ్రహ్మాది దేవతలకు ఓంకారాన్ని ఉపదేశించింది సుబ్రహ్మణ్య స్వామి. ఓంకారానికి సంపూర్ణంగా అర్థాన్ని పరమార్థాన్ని తెలియజెప్పగలిగేది షణ్ముఖుడే. తన తండ్రిగారైన పరమశివుడికే ఓంకారం యొక్క ఘనతను తెలుపుతూ ఓంకార ఉపదేశాన్ని చేశాడు కుమారస్వామి. అలాంటి ప్రణవస్వరూపుడు బాలదండాయుధపాణిగా భవ్యానందప్రదాయకంగా గర్భాలయంలో శోభిల్లుతున్నాడు. త్రిపురాత్రయంలో మహాత్రిపుర సుందరిగా జగన్మాత ఆవిష్కారమైంది. వివిధ దేవతల నుంచి ఆయుధ సమాహారాన్ని స్వీకరించి లోక జననిగా సాకారమైంది. మగవాల పట్ల చులకన భావజాలం ఉండే మహిషాసురుణ్ణి సింహవాహినిగా అంబిక సంహరించింది. పాశం, అంకుశం, గద, త్రిశూలం వంటి ఆయుధాల్ని ధరించి మహాశక్తిగా ఆవిర్భవించింది. ఆ దివ్య మహాశక్తే దశభుజాదేవిగా భారీ ఆకృతిలో ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. మధుకైఠభ నాశంచ మహిషాసుర ఘాతనం కీర్తయిష్యంతి ఏతద్వంద శుంభ నిశుంభయోహ. మధు కైఠభులు అనే రాక్షసుల్ని వధించి మహిషాసురుణ్ణి సంహరించి సకల లోకాలకు రక్షణను సుభిక్షతను మహారాజ్ఞి అయిన అపరాజితాదేవి అనుగ్రహించింది. ఈ దివ్యశక్తి ఈ లోగిలిలో దశభుజాదేవిగా ధీర గంభీరయుతంగా ప్రకటితమవుతుంది. నానావిధ ఆయుధాలను ధరించి స్థానక భంగిమలో రజత మకరతోరణయుక్తంగా 12 అడుగుల భారీ విగ్రహాకృతిలో అంబిక గోచరమవుతుంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకురాలు ఈ మహాశక్తే. ఎవరు తమ మనస్సును నాయందే నిలిపి ఏకాగ్రతతో నన్ను ఆరాధిస్తారో వారిని నేను సదా అనుగ్రహిస్తానని జగన్మాత పేర్కొన్నట్టుగా దేవీ భాగవతం ప్రస్తావించింది. నా చరితను మననం చేయు వారికి సకల సద్గతులు సిద్ధిస్తాయని అమ్మ చెప్పిన మాటిది. అమ్మ చేతిలో ఉన్న ఆయుధ సంపత్తి దుష్టులకు ప్రళయ భీకరత్వాలు, భక్తులకు సజ్జనులకు శుభకారకాలు. జగన్మాత దశభుజాదేవిగా దర్శనమివ్వడంలో ఎంతో ఆంతర్యమున్నది. అష్టదిక్కులతో పాటు నింగి నేలా కలిపి దశవిధ అంశాలు, ఈ దశ దిశలా తన మూర్తిమత్వం వ్యాపించి ఉందని చాటి చెప్పడానికి జగన్మాత దశభుజాదేవిగా భాసిల్లుతోంది. గణపతి ఎటు పొగుడుదు నీ మహిమలని అంటారు. ఎన్నెన్నో అగణితి మహిమ సమాహారాల్ని ప్రకటించే ఉమాసుతుడు మహాగణపతి. జ్ఞానం, లాభం, క్షేమం, యోగం, సంపద వంటి దైవానుగ్రహ సాధకులకు గణపతి అధిపతి. కుమారస్వామి నెలకొన్న దివ్య సన్నిధానాలలో మహాగణపతి మరింత శక్తి సమన్వితుడిగా ఉంటాడు. ఆ పరంపరలో కుమారస్వామి అగ్రజునిగా సిద్ధి గణపతి ఈ ఆలయంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. సకల విఘ్న నివారకుడిగా తొలి పూజలందుకునే దైవం గణపతి. శివకేశవుల ఆరాధన తరువాత విశేషంగా పూజాధికారులు స్వీకరించే గజాననుడు దివ్యాది దైవతం. లేఖన సంప్రదాయ ప్రవర్తకుడు స్వామి. వినాయక శబ్దానికి విశిష్టమైన నాయకుడు అని అర్థమున్నది. లంబోదరుడు, సకల జయకారకుడు, అలాంటి ఘనదైవమైన గణపతి ఈ ఆలయంలో సిద్ధిగణపతిగా ప్రసిద్ధుడు. పుష్పమాలికల అలంకారిక శోభతో విఘ్నేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తాడు. కోరిన వరాలనిచ్చే పెన్నిధి గణపతి శ్రీనిధి. మనం ప్రధానంగా ఆరాధించే గణేశాకృతికి గణపతి ఉపనిషత్ ప్రముఖమైన ప్రాతిపదిక. వినాయకుడి ఏనుగుతల బుద్ధికి, ఎలుక వాహనం శ్రద్ధకు, విజయాలకు సంకేతం. గణపతి ఓంకార స్వరూపుడు. వినాయక ఉపాసన పరబ్రహ్మోపాసనతో సమానం.
వేదని ఘంటువైన నిరుక్తంలో గణ అనే శబ్దాన్ని వాక్కుకి అర్థంగా చెప్పారు. అంటే గణపతి వాక్కుకు అధిష్టాన దైవం. అలాంటి మహాగణపతి అభీష్టప్రదాయకుడిగా ఈ ఆలయంలో శుభవత్సలుడై వర్ధిల్లుతున్నాడు. బెంగళూరులోని శ్రీ బాలదండాయుధపాణి దేవస్థానంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలు ఈ ఆలయ ప్రాధాన్యతను మరింతగా పెంచుతాయి. శక్తితత్వాన్ని, శివతత్వాన్ని, గాణపత్యాన్ని, సుబ్రహ్మణ్యతత్వాన్ని సమగ్రంగా ప్రస్ఫుటం చేసే ఈ ఉపాలయాల సమాహారం భక్తులకు ఆధ్యాత్మిక అనురక్తిని పంచుతాయి. బెంగళూరులోని బాలదండాయుధపాణి ఆలయం భవ్యమైన, దివ్యమైన, నవ్యమైన, ఆహ్లాదయుతమైన ఆధ్యాత్మిక భవదీప్తికి ఆలవాలం. ఆ భావనను దీపింపచేయడానికి పలు ఉపాలయాలు ఈ సన్నిధిలో ఉన్నాయి. నిడుంబేశ్వర స్వామి పేరిట వీరభద్రుడు ధీర వీరకాయుడిగా దర్శనమిస్తాడు. శివాంశతో వ్యక్తమైన వీరభద్రుడు ప్రధానంగా అవరోధాలను నిరోధించి స్థిరచిత్తంతో కార్యాలను జయప్రదం చేసే దైవస్వరూపుడు, సులభ ప్రసన్నుడు. కేవలం చిత్తశుద్ధితో మనం చేసే పూజలకే మురిసిపోతాడు. మన పరిసరాల్లో పెరిగే ఆకు అలములతో పూజిస్తే పొంగిపోతాడు. వీరభద్రేశ్వరుడి పూజకు కావలసింది ఒక్కటే, కేవలం నిర్మలమైన భక్తి. శివాంశతో ఆవిష్కారమైన వీరభద్రుడి ఆరాధన సకల శుభప్రదం. ఆలయ ఆవరణలోనే భారీ అశ్వత్థ వృక్షం కింద జంటనాగుల విగ్రహాకృతులున్నాయి. నవగ్రహ మంటపంలో సూర్యాది నవగ్రహాల ప్రతిమలున్నాయి. ఇదే రావి చెట్టు కింద అశ్వత్థనారాయణ మహాగణపతి విగ్రహం కూడా నెలకొని ఉంది. సకల గ్రహదోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య తత్వం అనేది సముద్రమంత లోతైనది, ఆకాశమంత విశాలమైనది. ఆధ్యాత్మిక, యోగ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాల సమ్మేళనంగా సుబ్రహ్మణ్య తత్వం ప్రకటితమవుతుంది. ఆధ్యాత్మిక సాధకులకు ప్రేరణ, స్ఫూర్తి సుబ్రహ్మణ్య స్వామి ఆకృతి. కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడమే అసలైన యోగ విద్య. ఆ యోగ విద్యకు ప్రత్యక్ష సాకార రూపం బాలసుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య దేవస్థానాలు ఆధ్యాత్మికంగా, యోగశాస్త్రపరంగా ఎంతో విశేషమైన గ్రహ, గృహ, ఆరోగ్య, జాతక దోషాలను నివారించే సకల సంవేద్యుడిగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు ఆరాధిస్తారు. శివపార్వతుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్య రూపం షణ్ముఖుడు. దేవసేనాపతి శూర స్వామీ గజముఖానుజః అని స్వామి వైభవాన్ని అమరం వ్యాఖ్యానించింది. దంపతుల గాఢమైన ప్రేమాస్పద భావనలకు సాకార రూపం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు, షడాననుడు. ఆయన ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. షణ్ముఖుని ఆరు తలలు పంచేంద్రియాలు, మనస్సుకు ప్రతీకలు. వీటిపై అదుపు సాధించిన వారే ఉన్నతులవుతారని షణ్ముఖ రూపానికి అర్థం. మానవ శరీరంలోని షట్చక్రాలకు స్వామి ఆకృతి ప్రతిబింబం. శక్తిని మూలాధారం నుంచి సహస్రార చక్రానికి ప్రసరింపజేసినప్పుడు శివశక్తి దర్శనం కలుగుతుందని చెప్పడానికి స్వామి రూపం నిదర్శనం. పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సాధనకు స్పష్టమైన సంకేతంగా షణ్ముఖ స్వరూపాన్ని పురాణాలు సంకేతించాయి. శివాంశ సంభూతుడిగా మార్గశిర శుక్లషష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. ఆ తిథి నాటికి ముగిసేటట్టు వారం రోజుల పాటు ఈ ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు, నాగదోషాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. బెంగళూరులోని దండాయుధపాణి ఆలయ దర్శనం భక్తులందరికీ సకల దురిత నివారణం. హైదరాబాద్ నుంచి బెంగళూరు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి షాద్నగర్, మహబూబ్ నగర్, కర్నూలు, ఉలిందకొండ, డోన్, గుత్తి, పామిడి, అనంతపురం, పెనుగొండ, బాగేపల్లి, నందిహిల్స్ల మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరుకి చేరుకున్న భక్తులు సైట్ నెంబర్ 28లోని 65వ క్రాస్ రోడ్లోని రాజాజీనగర్ ప్రాంతంలో ఉన్న ఈ బాలదండాయుధపాణి ఆలయానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బెంగళూరుకి 640 కిలోమీటర్ల దూరం. రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు, ప్రత్తిపాడు, వేల్పూరు, కొత్తపాలెం, దూపాడు, సిద్ధాపురం,
నందికొట్కూరు, కర్నూలు, వెల్దుర్తి, డోను, కొత్తకోట, గుత్తి, పామిడి, అనంతపురం, పెనుగొండ, బాగేపల్లి, నందీ హిల్స్ మీదుగా బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరుకి చేరుకున్న భక్తులు సైట్ నెంబర్ 28లోని 65వ క్రాస్ రోడ్లో ఉన్న రాజాజీనగర్ ప్రాంతంలో నిర్మితమైన శ్రీ బాలదండాయుధపాణి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ బాలదండాయుధపాణి శూలాయుధం జ్ఞానాన్వేషణకు సంకేతం, కోడిపుంజు చిత్రం ఉన్న ధ్వజంజాగృతికి చిహ్నం. శూర పద్మాసురుడనే రాక్షసుణ్ణి వధించినందుకు ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. సకల దేవగణాలకు అధినాథుడు సుబ్రహ్మణ్యుడు. ఆధ్యాత్మిక సాధనకు ఆమూలాగ్ర సమగ్ర స్వరూపం కార్తికేయుడు. ఆ స్వామి దివ్యానుగ్రహం మనపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. నమస్కారం.